అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గంధవరంలో పెద్ద పులి భయంతో ప్రజలు హడలిపోతున్నారు. నిన్న లేకదూడపై దాడి చేసి హతమార్చిన బెంగాల్ టైగర్ మళ్లీ అక్కడకు వస్తుందని అటవీ శాఖాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామంలోని రెండు లేగదూడలను ఎరగా పెట్టి పక్కాగా ప్రణాళిక రూపొందించారు. అయితే ఇవన్నీ పసిగట్టిన బెంగాల్ టైగర్ వచ్చిన ఆనవాళ్లు ఎక్కడా కనపడలేదు. ఎరగా వేసిన రెండు దూడలపై అటాక్ జరిగింది. ఒక దూడ చనిపోగా మరో దూడ కొనవూపిరితో కొట్టుకుంటుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖాధికారులు పులి దాడిలో దూడలు మరణించలేదని చెప్పడంతో గ్రామస్తుల్లో మరింత భయాందోళన పెరిగింది. పులి కాకపోతే దూడల్ని ఏమి చంపిందో తెలియచేయాలని గ్రామస్తులు అటవీ శాఖాధికారులను డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి ఉదయాన్నే వచ్చి ఇక్కడ చూసేసరికి ఆ లేగదూడలు రెండు చనిపోయి ఉన్నాయి. మేము వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు అడిగాం, సరే ఏం జరిగిందండి అని అడిగితే ఇది పులి కాదు మరి వేరే జంతువు అలాగని చెప్పేసి వెళ్ళిపోయారు. పులి కాకపోతే వేరే జంతువు అయితే అది మీకు ఉన్న సీసీ కెమెరాలో చూపించానని అడిగితే ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి ఒక షాక్తో వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఒకటే అడుగుతున్నాం అటవీ శాఖ అధికారులని, ఇది పులి కాకపోయినా వేరే జంతువు అయినా సరే వాటిని పట్టుకొని ఇక్కడ ఉన్న ప్రాణాన్ని అంతా కాపాడే రక్షణ మీకు ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పట్టుకొని ఇక్కడ గంధవరంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కాపాడాలని మేము ఒకటే కోరుకుంటున్నాం. ఇదిలా ఉంటే అదే గ్రామానికి చెందిన మహిళ దగ్గర నుండి రెండు దూడలను అధికారులు తీసుకున్నారని, వాటికి ఏమైనా అయితే భరోసా మాది అన్నారని దూడల యజమానురాలు చెబుతున్నారు. కుటుంబమంతా పాలిచ్చే పశువుల మీద ఆధారపడి ఉందని, రెండు దూడలు చనిపోవడంతో ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావటం లేదని ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పులత్తులను తీసుకున్నామమ్మా, పులత్తులను తీసుకున్నాము. పులు వచ్చిన తర్వాత మేము కాపురం ఉంటాం కాబట్టిగా ఆ పు ఏమి పెయిలేటి పై ఉండదు. ఆ పెయిలు వస్తే పులత్తుంది, పులెత్తా మేము దాన్ని మాటేసి పట్టేస్తాం. పట్టిన తర్వాత మేము పెయిలు మీకు తోలు పెడతాం అని అన్నారు. మమ్మల్ని రానవలేదు కదా, ఆ కట్టుకోళ్ళు కట్టేశారు. అలా అక్కడే ఎక్కడ చచ్చిపోయి అక్కడే కట్టారు. అంతే సీసీ కన్నర్లు కూడా ఎట్టలేదు. నేను ఎవరు కాక ఇవ్వను అన్నాను, బలిమి నాకు వచ్చినారు. ఆ రెండును ఇప్పుడు రాత్రి పాలు ఇవ్వలేదు, పొగులు పాలు ఇవ్వలేదు. ఇప్పుడు వాటి మీద మనం ఆధారం పడి బతికి పోలి ప్రశాంతంగా ఉండే గంధవరంలో పులి అలజడితో గ్రామమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు మేమెప్పుడూ చూడలేదని అధికారులు టెక్నాలజీ ఉపయోగించి పెద్ద పులిని బంధించి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. మనకి చాలా టెక్నాలజీ ఉంది, డ్రోన్ల కెమెరాలు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఎటువంటి ఏం అడిగినా సరే ఇటువంటి వాటికి ప్రభుత్వం తప్పకుండా వాటికి ఇది చేస్తుంది. కానీ అటవీ శాఖ అధికారులు ఎందుకో బద్దకిస్తున్నారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు, కేవలం భయపడుతున్నారు. బెంగాల్ టైగర్కి చాలా భయపడుతున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ బెంగాల్ టైగర్ని పట్టుకొని ఇక్కడ ఉన్న గంధవరంలో ఉన్న గ్రామస్తులు ఏంటి, చుట్టుపక్కల ఏరియా దొడ్డిపాలెం గంధవరం ముద్దుర్తి ఏరియా ఉన్న అందరినీ కూడా ప్రాణ నష్టం జరగకుండా, జీవ మోగజీవులు నష్టం కూడా జరగకుండా కాపాడాలని మేము కోరుకుంటున్నాం.